పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో పదవిపైన సంచలన ట్వీట్ చేశాడు. ఉత్తరాదిలో ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమించడమై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులను తాము వ్యతిరేకం కాదని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్రమైన ఆలయాల్లో దక్షిణాది అధికారులను ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఈఓ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు తెలుగువారు తమ సత్తా చాటారని చెబుతున్న చంద్రబాబు, మరోవైపు రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాది అధికారిని టీటీడీ ఈఓగా ఎలా నియమిస్తారంటూ రాష్ట్రానికి చెందిన అధికారులను ప్రశ్నించారు. టీటీడీ ఈఓగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్టు విశాఖపట్నంలో శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పేర్కొన్న విషయం తెలిసిందే. టీటీడీ ఈఓగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించినందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆయన తన మార్క్ పంచి వేశారని, టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి ఆయన మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్నబాబు దేవుడని, అలాంటి దేవుడికి ఒక ప్రాంతానికో ఒక భాషకు మాత్రం పరిమితం చేయడాన్ని తాము ఖండిస్తామని తెలిపారు. తెలుగు భాష రాకపోవడం ఒకటే పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.